हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो मिल मेकर तो टेस्ट बिर्यानी एला तैयार वीडियो ने चूपस्ता प्रासेस मिल मेकर बिर्यानी चला चला टेस्ट इपड़ सिंपल मिल मेकर बिर्यानी तैयार आ प्रासेस चूसद मुझे मिक् बउल अंदर कपदा मिल मेकर वेसको वेड़ नील पोसी अरगंट पाबेकोवाली అరగంట పాటు ఈ మిల్ మేకర్ని నానబెట్టుకున్నట్టయితే మిల్ మేకర్ చక్కగా నాని ఇలా ఉంటాయి ఇప్పుడు వాటర్ లేకుండా చేతితో పిండుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న వెడల్పుగా ఉన్న ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి కొద్దిగా షాజీరా దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు యాలకులు వేసుకొని ఈ మసాలాలు మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి మసాలాలు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయ చిలుకలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేడి నీటిలో నానబెట్టి పిండుకొని పెట్టుకున్న బిల్ మేకర్ కూడా వేసుకొని వీటిని కూడా 2-3 నిమిషాల పాటు ఆయిల్ లో వేగించుకోవాలి ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే 1 మీడియం సైజ్ టమాటా తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అన్నిటిని కూడా పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా salt అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోవాలి 2-3 స్పూన్ల దాకా పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఆయిల్ లో వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ దాకా సోనా మసూర్ బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి బియ్యం వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కూడా ఆయిల్ లో వేగించుకోవాలి బియ్యం 2 నిమిషాలు ఆయిల్ లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్ సోనా మసూరి బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకున్నట్టయితే ఈ మిల్ మేకర్ బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మిల్ మేకర్ బిర్యానీ కుక్కర్ లో చేసినట్టయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రాసెస్ లో చేసుకున్నట్టయితే మిల్ మేకర్ బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఈ ప్రాసెస్ లో మిల్ మేకర్ బిర్యానీ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా చేసుకున్నట్టయితే ఈ మిల్ మేకర్ బిర్యానీ చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి అలాగే మిల్ మేకర్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్